देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। नमस्ते सर। नमस्कार अंडी। नसीरुद्दीन गारू नमस्ते अंडी। యాక్చువల్ గా మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీరు చాలా గొప్ప వ్యక్తులు. ఎందుకంటే మీరు జర్నలిస్ట్ గా ఎప్పటి నుంచో చక్కగా అనుభవజ్ఞులు, తర్వాత మెయిన్ ఎస్పెషల్లీ ఫర్ స్వతంత్రం గురించి ఇప్పుడు వేరే వేరే రకరకాల బుక్స్ రాస్తారు, కానీ ఎస్పెషల్లీ ఫర్ స్వతంత్రం మీద ఆ ముస్లిం యొక్క పాత్ర, ఆ యొక్క సబ్జెక్ట్ మీద రాయడం అనేది అది చాలా అరుదండి అలా రాసిన వాళ్ళు. తర్వాత ఏంటంటే అది చాలా సంతోషంగా ఉన్నా సార్. యాక్చువల్గా మీరు ఈ అంటే ఎస్పెషల్లీ ఫర్ ఈ స్వతంత్ర సమరంలో ముస్లింల యొక్క పాత్ర, దాని మీద మీరు బుక్స్ రాయాలని దానికి అసలు ఇన్స్పిరేషన్ ఏంటి, మీకు ఎందుకు రాయాలని అనుకున్నారు స్టార్టింగ్ నుంచి? యాక్చువల్గా మీకు చిన్న అంటే యుక్త వయసులో ఉన్నప్పుడే చిన్నప్పటి నుంచి మీరు ఒక ఇది పెట్టుకున్నారు, అసలు ఎందుకు మీకు రాయాలనిపించింది, ఒక ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? ఏం లేదండి, స్వాతంత్రోద్యమంలో ముస్లింలు నిర్వహించిన పాత్ర గురించి తెలుసుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు నా యొక్క మాతృభాష అయినటువంటి నా వ్యవహారిక భాష అయినటువంటి తెలుగులో నేను అన్వేషణ జరిపితే నేను చదివిన పుస్తకాలలో, నేను వెతుకులాడిన పుస్తకాలలో, నాకు దొరికిన పుస్తకాలలో అక్కడ కూడా వీళ్ళ గురించి ప్రత్యేకంగా వివరణలు కానీ వీళ్ళ గురించి త్యాగాల గురించి ఏమీ లేవండి. అక్కడ కూడా ఉన్నా కూడా అక్కడక్కడ విశ్లేషించినట్టుగా రెండు వాళ్ళ జీవిత విశేషాలని, వాళ్ళ త్యాగమైన జీవితాల గురించి వివరించినటువంటి అంశాలు లేవు. అందువల్ల దీని మీద రాయాలనే ఒక ఆలోచన కలిగింది. ఆ తర్వాత ముఖ్యంగా ఒక సంఘటన జరిగింది. ఒక సంఘటన ఏంటంటే, సత్తెనపల్లి అనే ప్రాంతంలో నన్ను పిలిచి ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడమని అడిగారు. ఆ సబ్జెక్ట్ ఏంటంటే భారత స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింల పాత్రే, అదే పాత్ర మీద అడిగారు. అడిగితే ఆ సబ్జెక్టు మాట్లాడటానికి వెళ్ళి నేను ఆ ప్రసంగం దాదాపు గంటన్నర ప్రసంగం చేసిన తర్వాత అక్కడ అటెండ్ అయినటువంటి చాలామంది చదువుకున్న వాళ్ళు, చాలామంది లెక్చరర్స్, ప్రొఫెసర్లు వచ్చారు. వాళ్ళందరూ మేము చాలా పుస్తకాలు చదివాము, చాలా విషయాలు మేము దీన్ని అన్వేషణ జరిపాము, కానీ మాకు మీరు చెప్తున్నటువంటి విషయాలు ఎక్కడ కనిపించలేదు, మీకు ఎక్కడి నుంచి దొరికింది వివరాలు, మనం చరిత్ర గురించి మనం నోటికొచ్చినట్టుగా కథలు చెప్పినట్టుగా చెప్పకూడదు, దాని రెఫరెన్స్లు ఇవ్వాలి, అప్పుడే దానికి చరిత్ర అంటారు, లేకపోతే మేము తర్వాత ఇబ్బందులు పడతారు మీరు అని చెప్పి బాగా చదువుకున్న వాళ్ళు, విద్యార్థికులు నా దగ్గరకు వచ్చి ఆ మాట చెప్పేసరికి బాగా చదువుకున్నటువంటి విద్యార్థికులకే ఈ విషయాలు తెలియదు అంటే మామూలు నాబోటోడికి అసలు తెలిసే అవకాశాలు లేవు కదా, అందువల్ల ఈ విషయం మీద తప్పనిసరిగా అన్వేషణ చేయాలని చెప్పి ఒక పట్టుదల కలిగింది. ఆ పట్టుదలతో మొట్టమొదటిసారిగా 1999 భారత స్వాతంత్రోద్యమం ముస్లిం మహిళలని ఒక చిన్న పుస్తకం తెచ్చాను, వెరీ స్మాల్ బుక్, బుక్ ఆఫ్ భారత స్వాతంత్రోద్యమంలో ముస్లిం మహిళలు. ఇట్స్ గ్రేట్ యాక్చువల్లీ. వాళ్ళని ఎంటర్ చేయడం అనేది అంటే యాక్చువల్లీ నాకు ఇప్పటి వరకు తెలియదు, యాక్చువల్లీ డబుల్ ఎంఏ చదివాను నేను, నాకు సబ్జెక్ట్ ఇప్పటి వరకు తగలేదు సార్ నిజంగా, ఐ ఫ్రాంక్లీ టెలింగ్. ఓకే సార్, నాకు అంతే, మీకే కాదు సోదరా, నేను కూడా అంతే కదా, నాకు కూడా తెలియదు కదా అప్పుడు దాకా. అవునవును. అన్వేషణ సాగించే కొద్దీ ఇంగ్లీష్లో, ఉర్దూలో, హిందీలో రకరకాల డాక్యుమెంట్స్, వ్యక్తులను పరిచయం చేసుకోవడం, మాట్లాడటం అనేక అన్వేషణ చేసినప్పుడు తెలిసినటువంటి వివరాలతో మొట్టమొదటి పుస్తకం 38 పేజీలతో వచ్చింది మొట్టమొదటి పుస్తకం. ఆ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు ఎట్లా ఆశ్చర్యపోయినారో అదేవిధంగా ఆ పత్రికలలో పనిచేసే సోదరులు, జర్నలిస్టు సోదరులు కూడా ఆశ్చర్యపోయారేమో. దాదాపు చిన్న 35 పేజీల పుస్తకానికి ఒక 50 రివ్యూస్ వచ్చినాయండి, వివిధ పత్రికల్లో రివ్యూస్, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు కూడా బ్రహ్మాండంగా రాసినాయి ఆ చిన్న పుస్తకానికి సార్. నాకు అంటే అప్పుడు అప్పుడు నుంచి అదే పుస్తకం ఆ తర్వాత కాలంలో 78 పేజీలతో వచ్చింది, అదే పుస్తకం ఆ తర్వాత కాలంలో 320 పేజీలతో వచ్చింది. అది నా మొదటి పుస్తకం అండి. ఓకే, అదండి. కాదండి, ఇప్పుడు అదే యాక్చువల్గా నేను నా ఉద్దేశం ప్రకారం అంటే ఆ టైంలో, ఈ టైంలో అంటే నేను మామూలుగా మాట్లాడుతున్నాను, అంటే ముస్లింస్ మహిళలు అంటే యాక్చువల్గా ఇంట్లోనే అంటే బుర్ఖా వేసుకుని ఉంటారు, బయటకు రారు, అంటే యాక్చువల్గా చదువుకోవడమే అంటే ఇప్పుడు అయితే బయటకు వస్తాను. ఆ టైంలో కూడా స్వతంత్ర సమర వాళ్ళు అంత ఇదయ్యారు అన్నమాట కదండి.
అవును తప్పకుండా. ఇది బేగం హజరత్ మహల్ మనం ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పుకుంటాం కానీ 1850లో తొడగొట్టి సవాల్ చేసి బ్రిటిష్ వాళ్ళకు ఎదురుగా నిలబడి పోరాడి ఆ ప్రవాసీ జీవితం గడిపి ప్రాణాలు అర్పించినటువంటి బేగం హజరత్ మహల్ గురించి మనకు తెలియదు. ఆమె భోపాల్కు చెందినటువంటి మన భోపాల్ కాదు మన దీనికి ఫైజాబాద్ ఆ ప్రాంతానికి చెందినటువంటి మహారాణి అయితే అని లక్నోకు చెందినటువంటి మహారాణి అవధ్ మహారాణి అయితే అని ఆమె భర్తను తీసుకెళ్లి బ్రిటిష్ వాళ్ళు విక్టోరియా అక్కడ జైల్లో పడేస్తే ఈ ఆయన భర్త వెంట వెళ్లకుండా ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్నటువంటి నవాబుల్ని జమీందారుల్ని ప్రజలని అందరినీ ఏకం చేసి సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని బ్రిటిష్ వాళ్ళని తన లక్నో నా పరగణ నుంచి తరిమి పారేసి ఓ 10 నెలలు 11 నెలల పాటు రాజ్యం చేసింది. తన కొడుకును నవాబుగా ప్రకటించింది. 150,000 మంది సైన్యాన్ని తయారు చేసి ఏనుగు అంబారీ ఎక్కి యుద్ధంలోకి యుద్ధరంగంలోకి ప్రవేశించినటువంటి మహిళ అని ఆ తర్వాత ఓడిపోవటం నేపాల్ అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఉండటం నేపాల్ అడవుల్లో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మీకు డబ్బు ఇస్తాము 20 లక్షలు ఇస్తాం 20 లక్షలు ఇస్తాం నువ్వు వచ్చి నీ ప్యాలెస్లో హ్యాపీగా ఉండు అయితే వారసత్వ హక్కులు మాత్రం కోరబాకు అంటే నా లక్నో పెరిగిన గడ్డి పెరిగినటువంటి గడ్డి పరకను కూడా నేను మీకు స్వాధీనం చేయడానికి ఇష్టపడటం లేదు నేను చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతాను కానీ అని చెప్పేసి ఆ అడవుల్లోనే చచ్చిపోయింది తప్ప ఆ తలవంతుని ధీరురాలు ధీమంతురాలు ఆమె అంత అద్భుతమైనటువంటి యోధ ఆమె అయితే ఆమె గురించి చరిత్ర చెప్పలేదు. బేగం అజీజున్ అనే ఒక మనిషి మహిళ ఉందండి. ఎవరండి? కాన్పూర్ బేగం అజీజున్ కాన్పూర్ అధినేత నానా సాహెబ్ కు ఆయన సైన్యంలో పనిచేసింది. ఆమె మగవేషం ధరించి ఎన్ని ప్రక్రియలు చేసిందో సైనికులకు ఆహారాన్ని సప్లై చేసింది, సైనికులకు ఆహార ఆయుధాలు సప్లై చేసింది, క్షతగాత్రులైనటువంటి సైనికులకు చికిత్స చేసింది, లేడీస్ కు కరస్వామి నేర్పింది, లేడీస్ కు తుపాకీ కాల్చడం నేర్పింది, మగవాళ్ళు ఎవరైనా సైన్యంలో పాల్గొనకుండా సోంబేర్లుగా తిరుగుతుంటే వాళ్లకు పసుపు కుంకుమ గాజులు పంపి ఇవి తొడుక్కొని ఇంట్లో కూర్చోండి, మాతృభూమి విముక్తి కోసం నానా సాహెబ్ గారు పోరాటం చేస్తుంటే మీరేంటో ఇళ్లలో కూర్చుంటారని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి సైన్యంలో చేర్చుకుంది. ఎన్ని రకాల విభాగాలు ఇవాళ ఇవన్నీ వేరే వేరే విభాగాలు అండి. మన మిలిటరీలో చూసుకుంటే ఆహారం సరఫరా చేసే ఒక విభాగం, ట్రైనింగ్ ఇచ్చే ఒక విభాగం, ఆయుధాలు తయారు చేసేది ఒక విభాగం. ఆ టైంలో ఇన్ని విభాగాలకు తనొక్కటే ఒక స్వచ్ఛంద కార్యకర్త లాగా పనిచేసి నానా సాహెబ్ గారికి అంత సహాయం చేస్తే చివరిలో ఇది మనం తల కట్టుకున్నటువంటి ఆ ఇది ఊడిపోయిన తర్వాత కింద పడిపోద్ది గుర్రానికి దెబ్బతిని కింద పడిపోద్ది పడిపోయినప్పుడు ఆ శిరస్త్రాణం కింద పడిపోతే అప్పుడు చూస్తారు ఈయన మహా ఈ ఒక లేడీ అని చెప్పేసి. అప్పటి వరకు తెలియదు తెలియదు ఆ బ్రిటిష్ అధికారులు ఇంత చక్కని సౌందర్యవతి ఏమి నీకు ఏం కావాలంటే అవి ఇస్తావు మా దగ్గర ఉండిపో అంటే తను నవ్వుద్ది ఏంది నవ్వుతున్నావు నువ్వు ఏం కోరుకుంటున్నావు చెప్పు అంటే నా మాతృభూమి నుంచి తట్టా బుట్టా సర్దుకొని మీరు వెళ్ళిపోవటమే నేను కోరుకుంటున్నాను అంటది. అతన్ని కాల్చి పారేయమంటారు. కాల్చి పారేమంటే కాల్చేయి అంతకంటే ఏం చేస్తావు నువ్వు వచ్చి నిలబడితే కాల్చి పారిస్తే లాస్ట్ లో ఆమె చెప్పిన నినాదం ఏం తెలుసా, నానా సాహెబ్ జిందాబాద్ అని చనిపోయింది ఆమె. ఎంత ప్రభుభక్తి తన మాతృభూమి మీద తన పుణ్యభూమిగా భావిస్తున్నటువంటి తన మాతృభూమి మీద ఆమెకి ఎంత ప్రేమ ఉందో ఆ ఒక్క నినాదంతోనే మనకు అర్థమవుతుంది సోదరా. మీరు ఇటువంటి మహిళలు చాలా అవునవును కాదు మీరు ఇంత చక్కటి గ్యాదరింగ్ చేశారు నాకు ఎక్కడ కేవలం మీ పుస్తకంలోనే ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. మీరు ఎందుకు తెలంగాణ ప్రభుత్వం కానీ లేకపోతే ఆంధ్ర ప్రభుత్వం కానీ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిసి ఒక పాఠ్యాంశంలో ఒక చేరిస్తే గనక ఒక అంటే చిన్నపిల్ల చిన్న వయసు నుంచే మహిళలకి ఎంతో ధైర్యము తర్వాత అన్ని రంగాల్లో ముందుకెళ్లే వీధి వస్తుంది కదా. కేవలం ఒక లక్ష్మీబాయి గురించి మనకు తెలుసు తప్ప పిల్లలకి ఇటువంటి రావాలని మరి ఆ ప్రయత్నం మీరు చేయలేదా? నేను రాసే ప్రయత్నం నేను చేస్తున్నానండి. ఆ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాల్సింది ప్రజాప్రతినిధులు అండి. పాఠ్య గ్రంథాలు ఎలా రాస్తారు ఎలా వస్తాయి ఎలా జరుగుతాయి అన్నది మీకు తెలియదు కాదు. మీరు జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ మీరు అది నా శక్తికి మించిన పని. నా పని ఏమిటంటే నేను పుస్తకాలు రాస్తున్నాను. మా పుస్తకాలు రాసే పని కూడా మాది వ్యాపార దృష్టి కాదండి, మాదంతా మిషనరీ దృష్టి. మా పుస్తకాలు ఇన్ని పుస్తకాలు రాసినా ఎన్ని పుస్తకాలు మిత్రుల సహకారంతో పుస్తకాలు ప్రచురించి ప్రజల్లో ఫ్రీగా పంచుతున్నాం మేము, లైబ్రరీస్ కు ఫ్రీగా ఇస్తున్నాం మేము. అంతేగాని మేము ఎక్కడ
అంటే కొనేవాళ్ళు ఉంటే అమ్ముతున్నాం, అది వేరే విషయం, అది వేరేలేండి. కానీ ఆ మెయిన్ గా మాత్రం ఆ పని చేస్తున్నాం. మరి నా పని నేను చేసుకుపోతున్నా, అది ప్రజాప్రతినిధి, ముస్లిం ప్రజాప్రతినిధులు కానీ ముస్లిమేతర సోదర ప్రతినిధులు కానీ, అరే ఈ పని చేస్తున్నారు, ఈ విషయాలు పెద్దల్లోకి వెళ్ళాలి, పాఠ్య గ్రంథాలలో ఉన్నట్లయితేనే ప్రజలు, మీరు చెప్పింది కరెక్ట్, పాఠ్య గ్రంథాలలో ఉంటేనే ఈ ప్రజలకు చేరుతాయి. మరి ఆ పని నేను కాదు చేయాల్సి, నా శక్తికి మించిన పని అది. నేను వాళ్ళ చుట్టూ తిరుగుతూ నేను రాయాల్సిన పని నేను వదులుకోవటం నాకు ఇష్టం లేక నేను రాసుకుంటూ పోతున్నాను, ప్రజల పరం చేస్తూ పోతున్నాను. ప్రజలు తెలుసుకుంటున్నారు, ప్రజల ఒత్తిడి వస్తే, ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తే అప్పుడు పాఠ్య గ్రంథాలు అవుతాయేమో తప్ప అది నా పని కాదని నేను భావిస్తున్నాను. మా వంతు ప్రయత్నం యాక్చువల్గా మేము చేస్తామండి. ఎందుకంటే అది ప్రస్తుతం భావి భారత పౌరులకు చాలా ఇంపార్టెంట్, అది యూత్కి చాలా ఇంపార్టెంట్ ఇది. సరే అండి, అయితే ఇప్పుడు మహిళలు చెప్పారు నాకు స్వతంత్ర సమరంలో చక్కగా, అంటే మీరు ఒక బుక్స్ రాశారు కాబట్టి నాకు జిన్నా, మహమ్మద్ అలీ జిన్నా గారి గురించి తప్ప నాకేమిది, కానీ అటువంటిది మీరు ఎవరైనా ఒక వ్యక్తి గురించి మాకు ఒకసారి చెప్పండి స్వతంత్ర సమరంలో మంచి. ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి ఆ వ్యక్తి యొక్క తలను తీసుకొచ్చిచ్చినట్లయితే, లేదా అతన్ని సజీవంగా కానీ నిర్జీవంగా తెచ్చిచ్చినట్లయితే 50,000 రూపాయలు ప్రకటించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. అప్పుడు 50,000, ఎప్పుడు 50,000, 1857లో 50,000. అప్పుడు 50,000 అంటే ఆ 50,000 ఇప్పుడు కోట్లలో ఉంటదండి. అవునండి, కోట్లలో. మనం 5 సంవత్సరాలకి డబుల్ 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 వేసుకుంటూ పోయినా కూడా అది కోట్లలో ఉంటది. ఇవాళ కోట్లలో ఉంటుంది అంటే ఇవాళ ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరైనా ఫలానా నసీర్ గారిని పట్టుకొచ్చి ఇచ్చినట్లయితే మేము 50,000 ఇస్తామని ఇవాళ ప్రకటించడం కూడా అది చాలా పెద్ద విషయమే. అవును, కరెక్ట్. అప్పట్లోనే 50,000 ప్రకటించిందంటే అతను ఎంత పెద్ద యోధుడై ఉంటాడు, ఎంత పెద్ద ఇండియా కంపెనీ బలగాలని ఎంత విధంగా గడగడలాడించి ఉంటాడు ఆలోచించండి. అవునవును, కరెక్టేనండి. అది 50,000 రూపాయలు ప్రకటిస్తే అహ్మదుల్లా షా ఫైజాబాది అనే ఒక యోధుడు, అతని పేరు అహ్మదుల్లా షా ఫైజాబాది. సావర్కర్ గారు రాశారు ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి సావర్కర్ గారు వివరంగా రాశారు. ఆయన రాసినటువంటి 1857 స్వరాజ్యం అని చెప్పి ఆ పుస్తకంలో ఈ యోధుడి యొక్క శౌర్య ప్రతాపాలని రాస్తూ, అతనిని ఒక పోవెన్ అనే ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రాజు చర్చల పేరుతో పిలిచి అతని సోదరుడు పక్క నుంచి తుపాకీ పెట్టి కాల్ చేస్తాడు. కాల్ చేసి తలనరికి షాజహాన్పూర్, ఉత్తరప్రదేశ్ షాజహాన్పూర్ లోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ తలను, అతను నరికిన తలను వాళ్ళకి సమర్పించి వాళ్ళు ఇచ్చిన ముష్టి చేసినటువంటి 50,000 రూపాయలను తెచ్చుకుంటాడు. మరి అతని గురించి మనం అనుకోవటం లేదే. అవును, అటువంటి వాళ్ళు చాలా మంది అండి, ఒకరేం కాదు. మనకు మీరు ఎంత ఎక్కువ అడిగినా కూడా మీరు బహదూర్ షా సఫర్ గురించి చెప్తారు, చెప్పగలిగితే. అవును, ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నవాడు ఎవరు అని అంటే బహదూర్ షా సఫర్ అంతే. అజీముల్లా ఖాను, అనేక మంది, చాలా మంది. అసలు నా పుస్తకాలు 1857 ముస్లింలని ఒక పుస్తకం రాశానండి, 1857 ముస్లింలని ఒక పుస్తకం రాశా. ఆ పుస్తకంలో కలము యోధులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంతమంది పాల్గొన్నారు, ఇవన్నీ రాశాను ఆ పుస్తకం. చాలా గ్రేట్ అండి డేటా. ఆ పుస్తకంలో ఆ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఎంత కష్టపడి అవన్నీ గ్యాదర్ చేసి చక్కగా రాశారు. నేను నాకు ఫస్ట్ తెలిసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యపడ్డాను నేను. ఎందుకంటే కాన్సెప్ట్ అది వెలుగులో తీసుకురావడం అనే ఆలోచనే పెద్ద గొప్ప అది. సో దాని గురించి అది చాలా గ్రేట్. తర్వాత మీరు చాలా పత్రికలకి జర్నలిస్ట్గా చేశారు, చాలా ఎన్నో అనిపించారు. మీరు చేసిన ఒక ఆర్టికల్స్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ కావండి, మీకు సంతృప్తిని ఇచ్చినటువంటి ఒక అంశం గురించి మాకు చెప్పండి. మీరు జర్నలిస్ట్గా చేసినప్పుడు, కరువు ఎరువుల కుంభకోణం అని నర్సరావుపేటలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎరువుల్ని ప్రజలకు పంచడంలో, రైతులకు పంచడంలో పెద్ద కుంభకోణం జరిగిందండి. ఆ కుంభకోణం బజార్లో వెళ్తుంటే ఇద్దరు రైతులు మాట్లాడుకుంటున్నటువంటి, మామూలుగా మాట్లాడుకుంటున్న సంఘటనను విని దాని మీద మనసు పెట్టి అసలు ఇదేంతో చూద్దామని చెప్పేసి దాన్ని మొత్తం అడుగుదాకా వెళ్తే అదొక పెద్ద కుంభకోణం. అప్పట్లో 30 కోట్ల కుంభకోణంగా తేలింది అప్పట్లో. ఆ కుంభకోణం గురించి వెంటబడి కంప్లీట్గా రాసి, ఆ రాసిన నేను రాయటం మొదలెట్టిన తర్వాత మిగతా మిత్రులు కూడా రాయటం మొదలెట్టారు. అందరూ రాసిన తర్వాత అది మొత్తం మీద, అంటే ప్రతి వార్త నాది మొదటి వార్త అయి ఉండేది, ఆ తర్వాత మిగతా మిత్రులు ఫాలో అయ్యేవాళ్ళు. ఆ విధంగా
చివరిలో 120 మంది విఈఓలు, 12 మంది ఏఓలు, 2 ఏడీఏలు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సస్పెండ్ అయ్యారండి. ఆ సస్పెండ్ అయిన వార్త కూడా నేనే ఇచ్చా ముందు. ఉదయం పత్రికలో పనిచేసేవాడిని నేను, ఉదయం పత్రిక రిపోర్టర్ కూడా నేను ఇచ్చాను. ఆ విధంగా జరిగింది. జరిగితే జన్నత్ హుసేన్ అని చెప్పేసి ఆ రోజుల్లో కలెక్టర్ ఉండేవారు, గుంటూరు జిల్లా కలెక్టర్. ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి అతని మీద ఎంక్వైరీ, అదే అతను ఎంక్వైరీ చేస్తే ఆయన వచ్చి ఎంక్వైరీ చెప్పి ఆయన ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆయన రిపోర్ట్ తీసుకొని సబ్మిట్ చేయడానికి వెళ్తూ వెళ్తూ మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి కార్ ఆపి లోపలికి వచ్చి, నజీర్ నువ్వు రాసిందంతా కరెక్టే, నేను రిపోర్ట్ తయారు చేశా, ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ దిస్ రిపోర్ట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మంచి పని చేసావు, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళారు ఆయన. వెరీ గుడ్. ఆ తర్వాత సస్పెన్షన్ అయితే మరి రీజిస్ట్రేట్ అవుతారు, అది అంతా మీకు తెలిసిన విషయమే. కానీ ప్రజల పక్షంగా వహించి, నేను ఎప్పుడు ప్రజల పక్షపాతినండి, ఎప్పుడు జర్నలిస్ట్ అనే ఎవడు కూడా ప్రజల పక్షపాతే ఉండాలి. అయితే దురదృష్టవశాత్తు ఇవాళ పార్టీ పక్షపాతులు, పత్రికలే ప్రజల పక్షం వహించడం లేదు. ఇప్పుడు పార్టీ పక్షాలు వహిస్తున్నాయి, అన్ని ఉన్నాయి, రాజకీయ పక్షాలు వహిస్తున్నాయి. ప్రతి రాజకీయ పక్షానికి ఒక పేపర్ అయిపోయింది వాటి రోజున. ప్రజల పక్షమే పేపర్లు లేవు. అవును, రాజకీయ పార్టీలు అన్నిటికీ పేపర్లు ఉన్నాయి, ప్రజలకు లేవు. నేను ప్రజల పక్షపాతిని, ప్రజల కోసం ఏదైనా చేసేవాడిని, ప్రజలకు మేలు జరుగుద్దంటే దాన్ని ఎట్లాగైనా సాధించి ఆ విషయాలన్నీ రాసేవాడిని, ప్రజలకు మేలు జరిగేదాకా దాన్ని వెంటబడేవాడిని. అది నాకు సంతృప్తి కలుగ, నా యొక్క స్వభావమే నాకు సంతృప్తి కలుగజేస్తుంది. సార్, తర్వాత ఇప్పుడు స్వతంత్ర సమరంలో అప్పుడు ముస్లింలు, మహిళలు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, తర్వాత ఎంతో త్యాగాలు చేశారని మీ స్టడీలో తెలుసుకున్నారు. తర్వాత అవి నిజం అది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి వారు అంత కష్టపడ్డారు, వాళ్ళు కూడా పాల్గొన్నారు మా స్వతంత్రం రావడానికి, కానీ పర్టికులర్ కమ్యూనిటీకి ఆ యొక్క ప్రతిఫలం దక్కిందని అనుకుంటున్నారా? ప్రతిఫలం అండి, అది దాన్ని మనం ఒక కొలతలు ఉండవండి, దక్కిందా లేదంటానికి, దక్కిందా లేదా అని కొలతలు చెప్పుకోవటానికి కుదరదు. అయితే వీళ్ళు చేసిన త్యాగాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నా కూడా వాటి విషయాలు కనుక ఇవాళ ప్రజల్లోకి ప్రసరింపజేసినట్లయితే, ప్రవహింపజేసినట్లయితే, ఈ దేశంలో ప్రధాన కమ్యూనిటీస్గా చెప్పబడుతున్నటువంటి హిందూ ముస్లిం సోదరుల మధ్య ఒక సద్భావన, ఒక సదవగాహన, ఒక సహిష్ణుత, ఒక సామరస్యం పెరగటానికి ఉపయోగపడతాయి నా పుస్తకాలు, నా పుస్తకాలలోని సమాచారం అనే ఒక ఒక ఉద్దేశంతో, ఆ లక్ష్యంతో నేను రాసుకుంటూ పోతున్నాను. ఇప్పటికి ఎన్ని పుస్తకాలు రాశారు? మొత్తం 18 పుస్తకాలు రాశానండి. బా, ఎంత స్టడీస్. సార్, ఫస్ట్ పుస్తకమే 300 చిల్లర మీరు అన్నారు, 70 తో స్టార్ట్ చేసి వచ్చేటప్పటికి అది ఇంట్రెస్ట్. అట్లాగే ఇది మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నప్పుడు, ఆంధ్ర రెండు కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకునే వాళ్ళం కదా, భారత స్వాతంత్రోద్యమం ఆంధ్రప్రదేశ్ ముస్లింలని ఒక పుస్తకం రాశారు. అది మొదట 78 పేజీలతో వచ్చిందండి. అదే పుస్తకం 4 నెలల్లో మళ్ళా 78 పేజీలతో వచ్చింది. ఆ పుస్తకాన్ని ఆ తర్వాత 7 సంవత్సరాలు కష్టపడి ఆ పుస్తకాన్ని ఆ భారత స్వాతంత్ర ముస్లింలు అనిపి 420 పేజీలతో తెచ్చానండి. తర్వాత 420 పేజీలు ఇదిగోండి సార్, 420 పేజీలు. 428 పేజీలు, 420 పేజీలతో 7 సంవత్సరాలు కష్టపడి 1780లో విశాఖపట్నంలో జరిగినటువంటి తిరుగుబాటులో పాల్గొన్నటువంటి సుబేదార్ అహ్మద్ దగ్గర నుంచి తీసుకొని బందగీ వరకు ఈ నాకు తెలిసినంత వరకు, అంటే నాకు తెలిసిందే సర్వం కాదండి, చరిత్రలో ఎప్పుడు కూడా మొత్తం నాకు తెలుసు మొత్తం రాసేస్తానంటానికి వీలు ఉండదు. ఎంత రాసినా ఇంకా ఎంతో మిగిలి ఉంటుంది. అయితే నా జ్ఞానానికి, నా యొక్క పరిమితుల మేరకు నాకు తెలిసిన జ్ఞానాన్ని అక్షరరూపం కల్పించి ప్రజలకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగా సుబేదార్ అహ్మద్ నుంచి బందగీ వరకు ఈ 420 పేజీలు నాకు తెలిసిన సమాచారాన్ని కుప్పపోసి ప్రజలకు అందజేసి. మరి ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ మన స్వతంత్ర సమరయోధుల మహిళల గురించి, ముస్లింల గురించి చేశారు, ఇది ఉర్దూలోకి ఏమన్నా ట్రాన్స్ఫర్ చేసే ఆలోచన ఉంటే కనుక వాళ్ళకి? కొన్ని పుస్తకాలు ఉర్దూలో ట్రాన్స్లేట్ అయినాయి. ఏమండి? కొన్ని పుస్తకాలు ట్రాన్స్లేట్ అయినాయి. ట్రాన్స్లేట్ అయినా? ఓకే ఓకే. అదే, ఒక 5 పుస్తకాలు ట్రాన్స్లేట్ అయినాయి. అదే ఎవరైనా 5 తెలుగులోనే కాదు, ఉర్దూలోనే కాదు, ఉర్దూలోనే కాదు సోదరా,
ఉర్దూలో అయిని, హిందీలో అయిని, తమిళంలో అయిని, తర్వాత ఇంగ్లీష్లో అయిని అండి. యాక్చువల్ నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే పాఠ్య కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తుల యొక్క త్యాగాలు పాఠ్యాంశంలోకి వెళ్తే కనుక ఎస్పెషల్లీ ఫర్ మహిళలు అది ఎంతో మోటివేషన్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు నేను కూడా తప్పకుండా అంటే యాక్చువల్లీ మీరు కరెక్ట్, మీరు రాయడం తప్పకుండా కరెక్ట్, అది మీ మా వంతు యాక్చువల్గా నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను సార్, ఎందుకంటే ఎవరైనా పొలిటికల్ పట్టుకుని దట్స్ ఇంపార్టెంట్ అది తీసుకుని వెళ్ళి తప్పకుండా చేస్తాను. తర్వాత మాకు చివరిగా ఒక్కటి కావాలి ఏంటంటే మీరు ఎంతో అనుభవంతో రాశారు మన తెలుసు కాబట్టి మన ప్రస్తుతం ఉన్నటువంటి యూత్కి మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలి కొంచెం ఇవ్వండి, ఎటువంటి మన యూత్ పరిస్థితులు ఎలా ఉండదు మన ముందు భావపడితే పౌరులు కాబట్టి మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఎందుకంటే అనుభవజ్ఞులు మంచి రైటర్. మీరు సందేశానికంటే ముందు ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను, అదేమిటంటే నేను 2014లో ది ఇమ్మోర్టల్స్ అని చెప్పేసి ఒక పుస్తకం తెచ్చానండి. ఈ పుస్తకంలో 155 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోస్ ఉన్నాయి. 157 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోస్, ఒక్కొక్క ఫ్రీడమ్ ఫైటర్ గురించి తెలుగులో ఇంగ్లీష్లో వివరించడం జరిగింది. సేమ్ బుక్ లో ఒక ఈ పుస్తకంలో ఆల్బమ్, ఇట్ ఈస్ అన్ ఆల్బమ్, ఓకే, ఆల్బమ్ ఆఫ్ 155 ఫోటోస్. ఒక్కొక్క ఫోటో గురించి ఈ తెలుగులో ఇంగ్లీష్లో వివరించడం జరిగింది. ఆ విధంగా వివరించడం ఈ పుస్తకం 155 బొమ్మలతో వచ్చిన తర్వాత ఇది ఇటువంటి పుస్తకం సబ్ కాంటినెంట్లో రావడం ఇదే మొదటిసారి ఇండియన్ సబ్ కాంటినెంట్లో. ఈ పుస్తకం ఇతర దేశాలలో ఆవిష్కరణ జరిగింది. ఇతర దేశాల వాళ్ళు కువైట్ వాళ్ళు కూడా, కువైట్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు ఈ పుస్తకం ఆవిష్కరణ అక్కడ జరుపుతూ నన్ను అక్కడ పిలిపించారు. కువైట్ వెళ్ళొచ్చా నేను అక్కడ 9 రోజుల నుండి 13 ప్రసంగాలు చేశా. అబ్బా చేసి ఆ పుస్తకం యొక్క రెండవ భాగం ఇప్పుడు మళ్ళీ ఇమ్మోర్టల్స్ పార్ట్ 2 తెస్తున్నానండి. అది రేపు ప్రస్తుతం ఈ కరోనా వల్ల అది స్పీడ్గా వర్క్ జరగక ఆగిపోయి ఉంది, లేకుంటే ఈ పాటికల్ల పుస్తకం వచ్చేయాల్సింది. మరో 155 మంది ఫోటోలు అంటే 2014 నుంచి ఇప్పటి వరకు నేను సేకరించుకున్న ఫోటోలు కొంత కలెక్ట్ చేసినవన్నీ కలిపి మళ్ళీ 2 పార్ట్ తీసుకొస్తున్నాను. ఈ పుస్తకం హిందీలో, ఉర్దూలో వస్తుంది, ఇప్పుడు తమిళంలో ఆల్రెడీ వచ్చేసిందండి. తమిళంలో కూడా సరే, తమిళంలో వచ్చేసింది పుస్తకం, ఆల్రెడీ ట్రాన్స్లేట్ అయ్యి తమిళంలో వీళ్ళు పబ్లిష్ చేశారండి. ఈ తమిళంలో వచ్చేసింది పుస్తకం. ఇదే ఇప్పుడు ఈ రెండో పుస్తకం కూడా ఒకేసారి ట్రాన్స్లేట్ చేసేద్దామని చెప్పి వాళ్ళు కూడా మళ్ళీ ముందుకొచ్చి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు. ఈ పుస్తకం ఉర్దూలో, హిందీలో కూడా రావున్న త్వరలోనే. సార్ అంత పుస్తకాలు ఒక గ్యాదరింగ్ అయ్యి చేయాలంటే ఎంత ఓపిక ఉండాలి, ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి, ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి. తర్వాత ఏమిలే సోదరా, ఇది బేసిక్గా ఏంటంటే నేను జర్నలిస్ట్ కావటం ఒకటి, జర్నలిస్ట్ కావటం వల్ల విషయ సేకరణ ఎలా అనేది తెలిసి ఉండటం ఒకటి, దేశవ్యాప్తంగా నాకు సహకరించేటటువంటి మిత్రులు వివిధ యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్, వివిధ గ్రంథాల అధికారులు వీళ్ళందరూ సహకారం ఉండటం వల్ల వాళ్ళ సహకారం తర్వాత వీళ్ళు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫ్యామిలీస్ కూడా, అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫ్యామిలీస్ని పోయి అడిగేటప్పుడు చేదు అనుభవాలు కూడా ఉన్నాయి, కానీ తీపి అనుభవాలు ఎక్కువ. అందువలన వాళ్ళ యొక్క సహకారంతో లైబ్రరీస్, పుస్తకాలు, ఇదేమీ చరిత్ర నా బుర్రల నుంచి వచ్చింది కాదండి, ఇది కవిత్వం కాదు, ఇంట్లో కూర్చొని నా బుర్రల నుంచి సొకపోల బుద్ధి కాదు, ఇది సేకరించినటువంటి మన బుర్రల నుంచి వచ్చేది అయితే కుర్చీ మీద కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకుని ఒక టీ తాగుతూ హాయిగా వచ్చేస్తుంది. బట్ దిస్ ఇస్ వెరీ చాలా కష్టం ఇది, ఎందుకంటే గ్యాదర్ చేయడం, అవి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, తర్వాత ఇంకా కష్టం అది. రెఫరెన్స్లు ఇచ్చుకోవాలండి, మన ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటే కుదరదు. ఏదైనా కానీ కాక ఒక విషయం చెప్పినప్పుడు, ఒక కొత్త విషయం చెప్పినప్పుడు దానికి సంబంధించిన రెఫరెన్స్ ఇవ్వాలి. అవునండి, జనరలైజ్ గా ఇప్పుడు మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం, జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించాడు అంటానికి రెఫరెన్స్ రక్కర్లే. కానీ ఫలాని చోట గాంధీ గారిని, గాంధీ గారు ప్రాణాలు కాపాడాడు బతుకమీ అన్సారీ 1917లో గాంధీ గారికి విష ప్రయోగం చేసి చంపడానికి ప్రయత్నం చేస్తే
ఆ ప్రయత్నాన్ని వంబు చేసిన వ్యక్తి బతఖమీ అన్సారీ, బీహార్ కు చెందినటువంటి మోతిహార్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఇలా చేశాడు. ఆ వ్యక్తి చేసిన విషయాన్ని ఏ విధంగా మహాత్మా గాంధీ ప్రాణాలు ఆయన కాపాడాడు ఆ విషయాన్ని చెప్పింది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ప్రథమ భారత రాష్ట్రపతి అయిన తర్వాత 1950లో ఈ విషయాన్ని ఆయన బయటపెట్టాడు అనే విషయాన్ని నేను చెప్తున్నప్పుడు దానికి కావాల్సిన రెఫరెన్స్లు అన్నీ ఇవ్వాలి, దానికి కావాల్సిన ఆధారాలన్నీ ఇవ్వాలి. ఇటువంటి విషయాలండి. క్విట్ ఇండియా అనే మాట ఉంది. క్విట్ ఇండియా అనే మాటని యూసుఫ్ జాఫర్ మెహరాలి క్రియేట్ చేశాడు. ఆ మాట చెప్తున్నప్పుడు ఎలా క్రియేట్ చేశాడు, ఎప్పుడు క్రియేట్ చేశాడు చెప్పాలి. ఇన్కిలాబ్ జిందాబాద్ హసరత్ మొహానీ చెప్పాడు దాన్ని. హసరత్ మొహానీ క్రియేట్ చేశాడు ఆ మాటని, అది చెప్పాలి. మన హైదరాబాద్కు చెందినటువంటి అబిద్ హసన్ సఫ్రానీ అనే అతను జై హింద్ అనే మాటని ఖాయం చేశాడు. జై హింద్ అనే మాట రేపు ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద నుంచి ప్రసంగం చేసిన తర్వాత 3 సార్లు జై హింద్ జై హింద్ జై హింద్ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మన కోట్లాది ప్రజలంతా అసలు ఒళ్ళు పులకరించి మనమందరం జై హింద్ అంటాం. జై హింద్ అనేటటువంటి ఒక అద్భుతమైన మాట, ఆ అద్భుతమైనటువంటి స్లోగన్ ని సృష్టికర్త ఎవరు అంటే మన హైదరాబాద్ కు చెందినటువంటి అబిద్ హసన్ సఫ్రానీ. యాక్చువల్లీ రియల్లీ ఐ యామ్ టెల్లింగ్ యు ఐ డోంట్ నో. సుభాష్ చంద్రబోస్ గారి పేరు కూడా మర్చిపోయే విధంగా ఉన్నటువంటి నేతాజీ అనే మాట. మీకు నేతాజీ అంటే సుభాష్ చంద్రబోస్ అని చెప్పేస్తారు. సుభాష్ చంద్రబోస్ ఎవరంటే కుర్రాళ్ళు సినిమా కూడా వచ్చింది లే వెంకటేష్ అంటారు. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే అమ్మో ఆయన పెద్ద, ఆయన స్వాతంత్ర సమరయోధుడు కదా అంటారు. అటువంటి ఆ నేతాజీ అనే మాటని క్రియేట్ చేసింది కూడా అబిద్ హసన్ సఫ్రానీ. జై హింద్ ఎవరైతే చేశారు అతను అతను. మరి ఇటువంటి ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. జై హింద్ అనేది ఈ విషయాలు ఎంత పవర్ఫుల్ వ్యక్తి జై హింద్ అనేది. మరి ఇటువంటి చాలా విషయాలు ఇప్పుడు బతకమీ అన్సారి లాగా ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయండి. ఈ విషయాలన్నీ ప్రజల దృష్టి తీసుకురావడానికి ఇంకోటి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం మేము. భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 32 ప్రదర్శనలు జరిపాం. ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోస్ ఎగ్జిబిషన్స్. ప్రతి ఎగ్జిబిషన్ కి 5,000 నుంచి 10,000 మంది పిల్లలు వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు, చూస్తున్నారు. అన్ని దాదాపు 7-8 రాష్ట్రాల్లో నిర్వహించాం ఇప్పుడు దాకా. నా ఆధ్వర్యంలో నేను నిర్వహించడం జరిగింది. కరోనా వల్ల ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. కానీ లేకుంటే ఈ పాటి కల్లా నేను దీనికి ఛత్తీస్గఢ్, అస్సాము, కేరళ ఇవన్నీ నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నామండి. ఇక్కడ ఒకటి ఉంది సోదరా, మీకు చెప్పాల్సింది. పుస్తకాలు ప్రచురించి ఊరుకోవటం లేదు నేను. అది పుస్తకాల ప్రచురణతో పాటు ప్రచార కార్యక్రమం చేస్తున్నాను. 100,000 మీటింగ్లు మాట్లాడి ఉంటాను ఇవాళ రోజు వరకు. ప్రదర్శన ఇస్తున్నా దాదాపు 25-25 సంవత్సరాల కాలంలో 1,000 మీటింగ్స్ మాట్లాడా ఈ ఇదే సబ్జెక్ట్ మీద. స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్రని మన మిత్రులు వేరే సంస్థలు యూనివర్సిటీస్ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశాలు సభల్లో 1,000 మీటింగ్స్ మాట్లాడే. ఆ విధంగా మాట్లాడటమే కాకుండా వివిధ రకాల ప్రచార వస్తువులు కూడా తయారు చేసి మేము పంపిణీ చేస్తున్నాం. చిన్నపిల్లల మీరు అన్నారు ఇంత చిన్నపిల్లలకు పాఠ్యగ్రంథాలు ఉండాలి కదా అని చెప్పి. పాఠ్యగ్రంథాల్లో లేవు కాబట్టి మేము ఏం చేసాం, పిల్లలు తమ పుస్తకాలకు అంటించుకునే నేమ్ స్టిక్కర్స్ ఉన్నాయే, ఆ నేమ్ స్టిక్కర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ వివరాలతో తయారు చేసాం. నేమ్ స్టిక్కర్ యొక్క ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో ఉంటుంది. ఆయన ఏం చేశాడు, ది పర్సన్ హూ కాయిన్ ద వర్డ్ జై హింద్ అని ఉంటుంది. అబిద్ హసన్ సఫ్రానీ ఫోటో ఉంటుంది. కింద పిల్లడు తన పేరు, ఊరు, స్కూలు అన్ని రాసుకోవడానికి వీలుగా స్టిక్కర్లు తయారు చేసి 50,000 స్టిక్కర్లు పంచాం. 250,000 స్టిక్కర్లు పంచాం. అదేవిధంగా విజిటింగ్ కార్డ్ సైజ్ కార్డ్స్ వేసేసి ఆ కార్డ్స్ మీద కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోస్ వేసేసి వాళ్ళ వివరాలు రాస్తూ అవి పంచాం. బతకమీ అన్సారీ మీద రాసినటువంటి 4 భాషల్లో వచ్చినటువంటి పుస్తకం 21,000 కాపీలు ఫ్రీగా పంచాం. వెరీ గుడ్. పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ అష్ఫాకుల్లా ఖాన్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని వివరిస్తూ రాసినటువంటి పుస్తకాన్ని దాదాపు 18,000-19,000 పుస్తకాలు 3 భాషల్లో పంచాం. మహాత్మా గాంధీ సహచరులు అనుచరులు అని చెప్పి రాసినటువంటి పుస్తకాన్ని 12,000 కాపీలు 2 భాషల్లో దేశమంతా పంచుతున్నాం. నా పుస్తకం రీసెంట్గా వచ్చిన పుస్తకం ఏంటంటే ఆజాద్ హింద్ ఫౌజ్ ముస్లిం పోరాట యోధులని పుస్తకం వచ్చిందండి. 485 పేజీల పుస్తకం అది. ఆ పుస్తకాన్ని నా చిన్ననాటి మిత్రుడు, నా క్లాస్మేటు వేదాంతం సీతారామావధాని, ఒక ఫేమస్ అడ్వకేట్ ఆయన,
జడ్జిగా కూడా పనిచేశారు, సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ గా రిటైర్డ్ అయ్యారు ఆయన. ఎవరండి? ఆయన సహకారంతో ఆ పుస్తకం అది నా ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన నా సొంత ఊరు నర్సరాపేట వ్యక్తి, నాతో కలిసి మా ఎస్ఎస్ఎన్ కాలేజీలో అతను బీఎస్సీ నేను బీకామ్ చదివినాం. మేమిద్దరం కోర్టుకు ఒకేసారి వెళ్ళేవాళ్ళం, ఒకేసారి వచ్చేవాళ్ళం. నేను కూడా అడ్వకేట్ కొంతకాలం. నేను మానేశాను, మావాడేమంటే అంత స్థాయికి వెళ్ళిపోడు. హీఈస్ ద ఓన్లీ ఫస్ట్ తెలుగు పర్సన్ హూ రీచ్డ్ అప్ టు దట్ పోస్ట్, సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అయినటువంటి తొలి తెలుగు వాడు. ఆ మిత్రుడు సహకారం తెచ్చాం. ఆ పుస్తకాన్ని కూడా ఇవాళ రోజున మేము ఫ్రీగా లైబ్రరీస్కి పంచుతున్నాం. మీలాంటివి మా సోదరులు ఎవరైనా ఇండస్ట్రీ పెడితే వాళ్ళకి ఆ బుక్ ఫ్రీగా పంపిస్తున్నాం. మేము పుస్తకాలు ప్రచురించి అమ్ముకోవటం కాదు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం, ప్రచార సామగ్రిని తయారు చేసి ఆ సామగ్రిని కూడా ప్రజల్లో ఫ్రీగా పంచే ప్రయత్నం చేస్తున్నాం సోదర. చాలా చాలా గ్రేట్ సార్. యాక్చువల్గా ఇంత మీరు అసలు మాకు ఏదైనా చిన్న రాయాలంటేనే ఎలా ఉంటుందో అటువంటిది ఇన్ని బుక్స్ రాసి గ్యాదరింగ్ చేసి మరి మీకు సమయం ఎలా సరిపోతుందో ఎలాగా మీరు ఎంత చేస్తున్నారు? తర్వాత చిన్న క్వశ్చన్ సార్, యాక్చువల్గా బయట సహకారం బాగుంది, మీరు ఎంత చేస్తున్నారు? ఇంట్లో వాళ్ళ సహకారం చాలా ఉండుంటుంది మీకు, లేకపోతే అన్ని అన్ని రాయలేరు మీరు. నా కుటుంబమే నాకు జవం జీవం అండి. నా భార్య శ్రీమతి షేక్ రమీజాబాను, ఆమె టీచర్, ఆమె హెచ్ఎం, ఆమె 2004లో మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. అప్పుడు జాబ్ వదిలేశారు. 2004లో నేను పత్రికల నుంచి పనిచేయటం మానేశాను. మానేసినప్పుడు ఏమనుకున్నామంటే ఇంకా అది మానేసి ఈ పుస్తకాల్లో రాయటం, ఈ పనిలోనే ఉందామని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు నా కుటుంబం యొక్క భారాన్ని మొత్తాన్ని నా శ్రీమతి స్వీకరించింది. ఆమె స్వీకరించి నన్ను స్వేచ్ఛగా వదిలిపెట్టింది కాబట్టి నేను ఇవన్నీ రాయగలుగుతున్నా, ఇవన్నీ చేయగలుగుతున్నా. నా కుటుంబం పూర్తి సహకారం అండి. నా తల్లి కానీ, నా మేనమామ కానీ, నా పిల్లనిచ్చిన మేనమామ, నా భార్య యొక్క తండ్రి మా మేనమామే. నా తల్లి కానీ మా మేనమామ కానీ ఇప్పుడు కూడా డబ్బులు సంపాదించమని అడగలేదు. నువ్వు చేస్తున్న పని మంచిది, గోహెడ్ అని ప్రశ్నించారు కాబట్టి నా కుటుంబం మొత్తం నా వెనక నిలబడింది కాబట్టి నేను చేయగలుగుతాను. చాలా గ్రేట్ అండి. అదే ప్రస్తుతం ఏదో ఒక్క పుస్తకం రాసి చాలా మంది కూడా రిలాక్స్ అయిపోతారు, కానీ ఏంటంటే ఈ వేరు, ఈ పుస్తకంలో రాయడం వేరు, గ్యాదరింగ్ వేరు, తర్వాత దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళడం, పిల్లలకు అందించాలని చెప్పి ఆ స్టిక్కర్స్, అవి దిస్ రియల్లీ గ్రేట్ సార్. అసలు మీతో మాట్లాడడమే చాలా ధన్యతగా మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ఒకవేళ మాకు తప్పకుండా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము ప్రతి పుస్తకం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము ఇంటర్వ్యూ మేము తీసుకుంటాం. తర్వాత అదే మా స్టూడియో కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం మేము సార్. థ్యాంక్ యూ. చిన్న విషయం చెప్పాలండి, ఒక చిన్న విషయం చెప్పే అవకాశం. చెప్పండి సార్. ఏమిటంటే నా పుస్తకాలకు సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ ని మేము ఉచితంగా పంపుతున్నామండి. ఓకే సార్. నా పుస్తకాలకు సంబంధించిన అన్ని పీడిఎఫ్ ఫైల్స్, ఆల్బమ్ తో సహా అన్ని పీడిఎఫ్ ఫైల్స్ ని ఉచితంగా పంపిస్తున్నాం. కరోనా కాలంలో దాదాపు ఒక 1500 మందికి పంపించుంటానండి. ఓకే సార్. 1500 అంటే వాళ్ళు నాకు మెసేజ్ ఇస్తే, టెలిగ్రామ్ యాప్ ద్వారా వాళ్ళు మెసేజ్ ఇస్తే వాళ్ళకి వెంటనే నా సెల్ నుంచే నేను ఎక్కడుంటే అక్కడ పంపించేస్తున్నానండి. ఫ్రీగానే పంపిస్తున్నాం. నేను ముందే చెప్పాను, పీడిఎఫ్ ఫైల్స్ నేను ముందే చెప్పాను మీకు, ఏమంది మాది వ్యాపారం కాదు, మిషనరీ వర్క్ అని చెప్పేసి. ఎంతో మంది మిత్రుల హార్దిక సహకారంతో నేను తెస్తున్నటువంటి పుస్తకాలు అమ్ముకొని డబ్బులు తింటాం అనేది సరికాదు కాబట్టి ఈ పుస్తకాలని మేము ప్రజలకు చేర్చాలనుకుంటున్నాం. నా నెంబరు కూడా మీరు కాస్త ఇచ్చి 9404247272 ఈ నెంబర్ కనుక ఎవరైనా మెసేజ్ ఇచ్చి టెలిగ్రామ్ యాప్ ద్వారా మీరు పుస్తకాలు పంపించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తే మేము పంపిస్తాం. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది సోదర. చెప్పండి సార్. ఆ కండిషన్ ఏమిటంటే ఈ పుస్తకాలని వాళ్ళు మరో మిత్రులకు పంపించాలి. ఓకే. ఎవరైతే పుస్తకాలు రిసీవ్ చేసుకుంటారో ఆ రిసీవ్ చేసుకున్న మిత్రులు ఆ సబ్జెక్ట్ పట్ల ఆసక్తి చూపేటటువంటి ఇతర మిత్రులకు పంపించడం ఒక్కటే షరతు. ఓకే సార్. వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏమి అక్కర్లేదు, వాళ్ళ సహాయం ఆర్థికము ఏమి, వాళ్ళ ప్రైస్ ఏమి వద్దు మాకు. మేము పుస్తకాలు కావాల్సినంత మంది, ఎంతమంది కోరితే అంతమందికి మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నా నంబర్ కూడా మా పాఠకులకు, శ్రోతలకు తెలిసే విధంగా మీరు ఇచ్చేస్తే వాళ్ళు కనుక మెసేజ్ ఇచ్చి చెప్పండి సార్, మళ్ళీ వాళ్ళకి పంపిస్తాం సార్. నంబర్ చెప్పండి. సెల్ నెంబర్ 9444024172727. ఓకే సార్. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు మాకు తెలియని విషయాలు కూడా మీకు చెప్పారు. మేము తప్పకుండా మళ్ళీ మీ దగ్గరికి వస్తాము.
మీ దగ్గరకు వచ్చి తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ గా మేము ఇంటర్వ్యూ తీసుకుంటాం, మీ మిమ్మల్ని విడిచిపెట్టాం ఇంకా, ఎందుకంటే యువర్ ఇంపార్టెంట్ స్వాగతం స్వాగతం పర్సన్, ద క్వాలిటీ పర్సన్ మీరు. సో దాని గురించి మేము సరే దయచేసి మరి అందరూ గమనించాలి, మనకి దీని పీడిఎఫ్ మరి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇస్తానన్నారు నజరుద్దీన్ సార్ గారు. సో దాని గురించి దయచేసి అందరూ వినియోగించుకోండి. తర్వాత దాన్ని ఒక కండిషన్ పెట్టారు, ఆ కండిషన్ ఏంటంటే మరి ఏదైతే పంపించారో అది ఇతరులకు పంపించి తర్వాత ఇన్ఫర్మేషన్ని మోర్ మరి పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. సెల్ నెంబర్ ఒకసారి నోట్ చేసుకోండి, 944-02-41-727. మరొకసారి చెప్తున్నాను, 744-02-41-727. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు ఇంటర్వ్యూకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. दोस्तों अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें. देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज़.